Hello friends, ఈ రోజు మనం డీజిల్ జనరేటర్ ఏ విధంగా పనిచేస్తుంది అనే టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. సో అంతకంటే ముందుగా మా ఛానల్లో ఈ యొక్క వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మా ఛానల్లో మేము ప్రతిరోజు 3 వీడియోస్ని అప్లోడ్ చేస్తాం. ఈ యొక్క అప్లోడ్ చేసిన 3 వీడియోస్లో మీకు నచ్చిన టాపిక్ ఏదో ఒక రోజు అప్లోడ్ చేయొచ్చు. ఆ వీడియోని మీరు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సో డీజిల్ జనరేటర్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఒక డీజిల్ జనరేటర్ అనేది ఇది ఒక కాంబినేషన్ ఆఫ్ డీజిల్ ఇంజిన్ ప్లస్ ఎలక్ట్రికల్ జనరేటర్. సో డీజిల్ జనరేటర్ అంటే ఏంటంటే 2 కాంబినేషన్, ఒక పక్క ఇంజిన్ ఉంటుంది, డీజిల్తో నడిచే ఇంజిన్ ఒకటి ఉంటుంది, ఒక పక్క ఈ యొక్క డీజిల్ ఇంజిన్ సహాయంతో జనరేటర్ అనేది నడుస్తుంది. ఈ యొక్క జనరేటర్ ద్వారా మనం ఏం చేస్తాం అంటే అవుట్పుట్ వోల్టేజ్ కరెంట్ అనేది మనకి అవుట్పుట్ రూపంలో వస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో డీజిల్ జనరేటర్ అనేది ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా ఏదైనా వెనవర్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ద కండక్టర్ కొకర్స్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అండ్ ప్రొడ్యూస్ EMF ఇన్ ద కండక్టర్. మనందరికీ తెలుసు, ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుద్ది. ఆ ఫ్లక్స్ అనేది ఆ యొక్క కండక్టర్ని కట్ చేస్తే అప్పుడు మనకి ఇండ్యూస్డ్ EMF అనేది ఇండ్యూస్ అవుద్ది కండక్టర్లో. ఓకేనా, ఇది అనమాట. సో మనందరికీ తెలుసు జనరేటర్స్కి వచ్చేటప్పటికి పార్ట్స్ ఆల్టర్నేటర్కైనా జనరేటర్కైనా 2 పార్ట్స్ ఉంటాయి, స్టాటర్ రోటర్. స్టాటర్ అనేది స్టేషనరీగా ఉంటుంది, రోటర్ అనేది రొటేటింగ్గా ఉంటుంది. స్టాటర్ని మనం ఆర్మేచర్ అని అంటాం. ఆర్మేచర్ అని ఎందుకు అంటాం అంటే కొన్ని సందర్భాల్లో రోటార్ని కూడా ఆర్మేచర్ అని అంటాం. సో ఏవైతే మనకి ప్రొడ్యూసింగ్ అవుట్పుట్ వస్తుందో, వోల్టేజ్ అనేది అవుట్పుట్ రూపంలో వస్తే వాటిని మనం ఆర్మేచర్ అని అంటాం. సో మనకి స్టాటర్ నుంచి అవుట్పుట్ వస్తుంది కాబట్టి దీన్ని స్టాటర్ ఆర్మేచర్ వైండింగ్ అంటాం. అలాగే ఇది మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది, ఈ యొక్క అవుట్పుట్ మనం టెర్మినల్స్కి కనెక్ట్ చేస్తాం. సో రోటార్కి ఫీల్డ్ వైండింగ్స్ ఉంటాయి, స్టాటర్కి ఆర్మేచర్ వైండింగ్స్ ఉంటాయి, రోటార్కి ఫీల్డ్ వైండింగ్స్ ఉంటాయి. సో ఈ యొక్క ఫీల్డ్ వైండింగ్స్ అనేవి రొటేటింగ్ సాఫ్ట్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఓకేనా, రొటేటింగ్ సాఫ్ట్ అంటే రోటార్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే ఇది రోటారు, ఇది స్టాటర్. స్టాటర్ అనేది ఆర్మేచర్ వైండింగ్స్ ఉంటాయి, రోటర్ అనేది ఫీల్డ్ వైండింగ్స్ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు మనం ఎప్పుడైతే మన ఇంజిన్ అనేది రొటేట్ అవుతుందో, డీజిల్ ఇంజిన్ అనేది రొటేట్ అవుతుందో, ఆ డీజిల్ ఇంజిన్తో పాటు రోటార్ అనేది కూడా రొటేట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, సో ఈ రెండింటికి మధ్యలో కప్లింగ్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఆటోమేటిక్గా ఈ యొక్క డీజిల్ ఇంజిన్తో పాటు రోటార్ అనేది ఆల్టర్నేటర్ యొక్క రోటార్ కూడా రన్ అవుద్ది. సో ఇలా రన్ అవ్వడం వల్ల అక్కడ ఏమవుతుంది, ఫీల్డ్ వైండింగ్స్ కూడా ఈ యొక్క రోటార్తో తిరుగుతాయి అన్నమాట. ఎందుకంటే ఈ యొక్క రోటార్కి ఫీల్డ్ వైండింగ్స్ ఉండడం వల్ల. సో ఇప్పుడు మనం ఈ యొక్క ఫీల్డ్ వైండింగ్స్కి మనం ఎగ్జైటేషన్ అనేది ఇవ్వాలి, ఎగ్జైటేషన్ వోల్టేజ్ అనేది ఇవ్వాలి. సో ఈ యొక్క ఎగ్జైటేషన్ వోల్టేజ్ ఇవ్వడం వల్ల ఈ యొక్క ఫీల్డ్ వైండింగ్స్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుద్ది. సో ఈ యొక్క డీజిల్ ఇంజిన్ యొక్క రోటార్ని రొటేట్ చేయడం వల్ల ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎప్పుడైతే క్రియేట్ అయిందో రోటార్ వైండింగ్స్లో, అది కూడా తిరుగుతూ ఉంటుంది. సో ఇదే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. సో అప్పుడు ఏమైంది, అదే చెప్పాం కదా, ప్రొడ్యూసింగ్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో అకార్డింగ్ టు ద ఫారడేస్ లా ప్రకారం ద జనరేటర్ అవుట్పుట్ ఈజ్ యాజ్ పర్ ద డిజైన్. సో మన ఫారడేస్ లా ప్రకారంగా ఇప్పుడు మనకి జనరేటర్ అనేది అవుట్పుట్ అనేది దాని యొక్క డిజైనింగ్ ప్రకారంగా వస్తుంది అనమాట. ఓకేనా, ఈ యొక్క అవుట్పుట్ అనేది కరెక్ట్గా డిజైన్ ప్రకారం అంటే రేటెడ్ వోల్టేజ్ మెయింటైన్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే దీనికి AVR అనేది ఉంటుంది, ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులేటర్. సో ఎప్పుడైతే జనరేటర్ రోడ్ అనేది పెరిగిందో వోల్టేజ్ అనేది డ్రాప్ అవుద్ది అనమాట. అప్పుడు ఏమైంది, AVR దీన్ని సెన్స్ చేస్తుంది. సో వోల్టేజ్ డ్రాప్ అవ్వడాన్ని చూసి సెన్స్ చేస్తుంది అనమాట. సో ఈ యొక్క వోల్టేజ్ని డ్రాప్ అయింది కదా, మనం ఏం చేస్తామంటే ఎగ్జైటేషన్ని పెంచుదాం. ఎగ్జైటేషన్ పెంచడం ద్వారా రోటార్లో ఫీల్డ్ వైండింగ్స్లో ఇంకా రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇంకా ఎక్కువ అవుద్ది అనమాట. అప్పుడు ఎక్కువ అవడం వల్ల ఎక్కువ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుద్ది, అప్పుడు ఏమనేది వోల్టేజ్ అనేది పెరుగుద్ది అనమాట. ఓకేనా, అలాగే వోల్టేజ్ తగ్గినప్పుడు వోల్టేజ్ని పెంచుద్ది, వోల్టేజ్ తగ్గినప్పుడు ఎగ్జైటేషన్ తగ్గిస్తుంది అనమాట. వోల్టేజ్ తగ్గినప్పుడు ఎగ్జైటేషన్ పెంచుద్ది, వోల్టేజ్ పెరిగినప్పుడు ఎగ్జైటేషన్ తగ్గిద్ది అనమాట. ఎగ్జైటేషన్ పెంచడం ద్వారా రోటర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫ్లక్స్ లైన్స్ అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. ఎగ్జైటేషన్ తగ్గించడం ద్వారా ఫ్లక్స్ లైన్స్ అనేవి తగ్గుతాయి. ఇది దేని మీద బేస్ అయి ఉంటుందంటే ఎగ్జైటేషన్ వోల్టేజ్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. వోల్టేజ్ని మెయింటైన్ చేస్తుంది ఏది, ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులేటర్ ఆటోమేటిక్గా వోల్టేజ్ని రెగ్యులేట్ చేస్తుంది. AVR అంటే నేను మీకు చూపిస్తాను, అది కూడా చూడండి, ఉన్నది దీని మీద నేను వీడియో కూడా చేశాను, ఆ వీడియో చూడండి పాత వీడియోలో. డిపెండింగ్ ఆన్ ద లోడ్ వోల్టేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, వోల్టేజ్ ఇంక్రీజ్ పెరగడం తగ్గిన బేస్ చేసుకుని ఇది వర్క్ అవుద్ది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం చూడండి
ఇదే మీకు చెప్పాను ఆల్రెడీ. ద మెయింటైన్ టు మెయింటైన్ ద వోల్టేజ్ ఆఫ్ డిజైన్ అవుట్పుట్ ఏవిఆర్ అనేది వోల్టేజ్ తగ్గితే ఏవిఆర్ ఏం చేస్తుంది, ఎగ్జైటేషన్ పెంచుద్ది, ఫీల్డ్ వైండింగ్స్ కరెంట్ అనేది పెంచుద్ది. ఎగ్జైటేషన్ పెరిగిందంటే ఫీల్డ్ వైండింగ్స్ కరెంట్ పెంచడం అనమాట. అప్పుడు ఏమైంది, రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరిగింది, అప్పుడు మనకి డిజైర్ అవుట్పుట్ వచ్చింది. వోల్టేజ్ అనేది తగ్గింది అనుకోండి, ఏవిఆర్ వోల్టేజ్ పెరిగితే ఎగ్జైటేషన్ తగ్గింది, ఫీల్డ్ వైండింగ్స్ లో రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది తగ్గింది. ఎందుకు కరెంట్ తగ్గడం వల్ల, రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గింది, డిజైర్ అవుట్పుట్ అనేది కరెక్ట్ గా మెయింటైన్ అయింది అనమాట. ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్ గా మెయింటైన్ అవుద్ది, డీసీ జనరేటర్ అనేది ఈ విధంగా వర్క్ అవుద్ది. ఓకేనా గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే గైస్.